నమస్కారం అమిత్ షా ఇక్కడ ఎలక్షన్లు జరుగుతున్న రాష్ట్రాలకు వచ్చి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేస్తుంటారు రీసెంట్గా తెలంగాణకి వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అవినీతి మీద చాలా భారీ ప్రసంగం చేశారు లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతున్నదని కేసీఆర్ కుటుంబం తెలంగాణ సమాజాన్ని దోచుకుంటున్నదని ఆయన ఆరోపణ చేశారు ఇదే విధమైన ఆరోపణలని అమిత్ షా కొద్ది రోజుల కిందట ఆంధ్రప్రదేశ్లో కూడా చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని అక్కడ చాలా అవకతవకలు ఎన్నో ఒకతవకలు జరుగుతున్నాయని ఆయన పబ్లిక్ మీటింగ్లో చెప్పారు ఇక్కడ విశేషం అంటే మనం ఆలోచించాల్సిన విశేషం ఏంటంటే ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి ఒకవేళ నిజంగా ఈ ప్రభుత్వాలు అవినీతి చేస్తూ ఉంటే వీళ్ళ మీద అవినీతి ఆరోపణలు వస్తూ ఉంటే పబ్లిక్ మీటింగ్లో కాదు చెప్పాల్సింది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి చాలా వాళ్ళ చేతిలో చాలా ఉంటాయి కదా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే స్వతంత్ర సంస్థలు సిబిఐ కానీ ఈడీ కానీ ఇటువంటివన్నీ కూడా ఆ సంస్థలు వాళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి వచ్చి ఆరోపణలు చేయటం అట్లా వదిలేయటం ప్రజలకి ఒక కొత్త విషయం చెప్పినట్టుగా చెప్పటం ఇది రొటీన్ తంతులాగా మారిపోయింది ఈ విధంగా బాధ్యత గల అంటే కేంద్రంలో ఆయన ఒక బాధ్యత గల స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన విషయాన్ని ప్రత్యేకంగా మనం ప్రస్తావించుకోవాల్సి వస్తుంది కేంద్ర హోంశాఖ అంటే దాదాపుగా ప్రధానమంత్రి తర్వాత ఆయనే ఉంటాడు అటువంటి అతి ముఖ్యమైన బాధ్యత ఉన్న వ్యక్తి పబ్లిక్ మీటింగుల్లోకి వచ్చి ఈ విధంగా చెప్పి వెళ్ళిపోవటం తర్వాత ఫాలోఅప్ లేకపోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం దీనివల్ల ఏమవుతున్నది అంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వంలో బాధ్యతాయుత పదవులు నిర్వర్తిస్తున్న వీళ్ళు కూడా ఏదో రాజకీయ స్పీచ్లు ఇచ్చేసి వెళ్ళిపోతున్నట్టుగా చాలామంది ప్రజలు అనుకుంటున్నారు ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్యాయాలు చేస్తున్నది అక్రమాలు చేస్తున్నది గంజాయి ఇవన్నీ ఇటువంటి మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా సమాజంలో అందుబాటులో ఉన్నాయి అని చెప్పింది కూడా వాళ్లే మరి ఇవన్నీ అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉండదా లేదు ఇటువంటివన్నీ చెప్పి వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కానీ తెలంగాణలో కేసీఆర్ కానీ మాకు సంబంధించిన మనుషులు కాదు అన్న ఒక మెసేజ్ ఇద్దామనే ప్రయత్నం చేస్తున్నారా ఎందుకు అంటే ఈ అనుమానం కూడా ఎందుకు రావాల్సి వస్తుంది అంటే వీళ్ళు ఇప్పటి వరకు ఆంధ్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ తెలంగాణలో కేసీఆర్ కానీ భారతీయ జనతా పార్టీని సిద్ధాంతపరంగా విభేదించిన దాఖలాలు ఎక్కడా లేవు భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన చాలా అంశాలకి ఈ పార్టీలు సమర్థనే చెప్పినాయి అట్లా సమర్థన వ్యక్తం చేస్తున్న పార్టీలు అప్పుడప్పుడు కొన్నిసార్లు వ్యతిరేకమైన కామెంట్లు చేస్తూ ఉంటాయి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కేసీఆర్ అయితే ఒక దశలో యుద్ధమే ప్రకటించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఆయన అంటే స్థానిక నాయకుల మీద ఆ రాష్ట్రానికి సంబంధించిన నాయకుల మీద ఆరోపణలు చేస్తూనే ఉంటారు అక్కడ బీజేపీ ఉద్యమాలు చేస్తూ ఉంటుంది వాళ్ళని అరెస్ట్ చేయిస్తూ ఉంటారు ఈ విధమైన డబుల్ గేమ్లు ఆడుతున్నారు వీళ్ళందరూ అనేది ఇప్పటికే చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఈ డబుల్ గేమ్ ఎందుకు అంటే ఎన్నికల్లో ఈ పార్టీలు గెలిచేందుకు బీజేపీ సహకరించబోతున్నది సహకరిస్తున్నది అనేది ఒక ప్రధానమైన ఆరోపణ భారతీయ జనతా పార్టీ తిట్టింది ఈ నాయకుల్ని అంటే వీళ్ళకి వాళ్ళకి సంబంధం లేదు అని ఒక వర్గం ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీలు అనుకోవాలని అనుకొని ఈ పార్టీలకి ఓట్లు వేయాలని ఈ విధంగా ఒక డబుల్ గేమ్ ఆడుతున్నారు అన్న అనుమానాలు ఈ మధ్యకాలంలో బాగా బలపడుతూ ఉన్నాయి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉవ్వెత్తున లేచి అసలు తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకుంటాము అనే పరిస్థితి దాకా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ టక్కన చల్లారిపోయింది చల్లారిపోవటమే కాకుండా ఇప్పుడు క్యాండిడేట్లని వెతుక్కునే పరిస్థితి గెలిచే క్యాండిడేట్లు ఎక్కడున్నారో దొరకని పరిస్థితి బీజేపీకి ఉన్నది అంటే బీజేపీ ఎప్పుడైతే డౌన్ అయిపోయిందో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆటోమేటిక్గా పుంజుకున్నది అంటే కాంగ్రెస్ పార్టీ గెలవకుండా ఉండాలి అంటే మళ్ళీ బీఆర్ఎస్ గెలవాలి అని బీజేపీ అనుకుంటున్నదా అనుకోని ఆ విధంగా అనుకొని అమిత్ షా వచ్చి ఇక్కడ బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేయటం ద్వారా ముస్లిం ఓట్లు కాంగ్రెస్కి వెళ్లకుండా అడ్డుకుంటున్నారా అనేది ఒక పెద్ద అనుమానం ఇదే అనుమానాలు అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటున్నాయి జగన్మోహన్ రెడ్డితో బీజేపీ దాదాపుగా కలిసి పనిచేస్తున్నట్టు చాలా సందర్భాల్లో ఇప్పటికే రుజువైంది ఎవరు అఫీషియల్గా ఎవరు చెప్పలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు బీజేపీ చెప్పలేదు పైగా రాష్ట్ర బీజేపీ జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేస్తూ ఉంటుంది ఇవన్నీ చేస్తున్నది ఎందుకు అంటే ముస్లిం ఓట్లు తెలుగుదేశం పార్టీకి వెళ్లకుండా ఆపాలి అంటే బీజేపీ జగన్మోహన్ రెడ్డిని తిట్టాలి అన్న ఒక్క ఈ ఇటువంటి ఆరోపణలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి పర్టికులర్గా ముస్లిం మైనారిటీ వర్గాల్లో చాలా అనుమానాలు అవుతున్నాయి ఇక్కడ కాంగ్రెస్కి తమ ఓట్లు పోకుండా చేయటానికి బీజేపీ ఈ విధంగా గేమ్ ఆడుతున్నదా ఆంధ్రాలో అయితే తెలుగుదేశం పార్టీ వైపు తాము మొగ్గు చూపకుండా బీజేపీ ఈ విధమైన ప్లాన్ చేస్తున్నదా అన్న అనుమానాలు ముస్లింలే వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల సమయానికి ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటారో మనం ఇప్పుడే చెప్పలేం కానీ అమిత్ షా లాంటి వ్యక్తి వచ్చి బహిరంగంగా ఆరోపణలు చేస్తూ ఉండటంతో ఈ అనుమానాలు మరింత పెరుగుతున్నాయి మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం